నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండ ముస్తాబైంది. కరోనా కారణంగా ఈసారి కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. కాగా అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ బ్రహ్మోత్సవ వేడుకలు జరగనున్నాయి. అక్టోబర్ 6 సాయంత్రం 6 బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఆ తరువాత అక్టోబర్ 7 ధ్వజారోహణం, పెదశేష వాహన సేవ, అక్టోబర్ 8 చిన్నశేష వాహన సేవ, రాత్రికి హంసవాహన సేవ, 9 సింహ ముత్యపు పందిరి వాహన సేవలు, 10 కల్పవృక్ష స్వరభూపాల వాహన సేవలు, 11 మోహిని అవతారం గరుడ వాహన సేవలు, 12 హనుమంత గజవాహన సేవలు, 13 సూర్యప్రభ చంద్రప్రభ వాహన సేవలు, 14 సర్వభూపాల అశ్వవాహన సేవలు, 15 పల్లకీ ఉత్సవం, తిరుచి ఉత్సవం, రాత్రికి ధ్వజారోహణంతోటి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అయితే ఈసారి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు శ్రీవారి దర్శనం యథావిధిగా కొనసాగనుందని, కానీ శ్రీవారి వాహన ఊరేగింపులో వారికి అనుమతి ఉండదని తితిదే అధికారులు తెలిపారు. ఏపీలోని 13 నుండి రోజుకు 1000 చెప్పిన శ్రీవారి దర్శనానికి టిటిడి అనుమతినిచ్చినట్లు అధికారులు వెల్లడించారు.